नमस्ते నేను మీ పేరావ్ మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ప్రతి శుక్రవారం మన జై గోమాత అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నామండి దీనిలో ఎపిసోడ్ నంబర్ 12 లో ఉన్నాం అన్నమాట పోయిన వారం మనం డి రోహన్ బాబు గారి గోశాల గురించి సో చెప్తూ ఉన్నామండి సో దానికి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాము అయితే వీళ్ళు ప్రతి పశువు కూడా ఒక పేరు అనేది పెట్టుకోవడం జరుగుతుంది అసలు ఇవి ఏం పశువులు ఉన్నాయి వాటి పేర్లు ఏంటో చూద్దాం మొట్టమొదటిసారిగా అయితే పార్వతి అనే ఒక ఆవును అయితే తీసుకురావడం జరిగింది దానికి లక్ష్మి సరస్వతి అనే రెండు ఆవులు అయితే పుట్టడం జరిగిందండి ఇవి వీటికి ఆ తర్వాత వచ్చిన సంతంతా వాటికి సంబంధించింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఒక ఇంకొక రెండు ఆవులు అయితే వీళ్ళు కొన్నారండి ఒకటి తులసి ఇంకొక రెండోది వచ్చి వాణి ఈ రెండు అంటే మొత్తం మూడు ఆవులు అయితే వీళ్ళు కొనడం జరిగింది ఆ మూడు ఆవుల నుంచి వీళ్ళు 63 పశువులు అయితే ఇప్పుడు ఉన్నాయండి సో వాటి పేర్లు ఉన్నాయి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము వాటి చరిత్ర ఏంటి అసలు ఏ దూడ దేనికి పుట్టింది అన్నది కూడా నేను పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఓకేనండి వీడియోలోకి వెళ్దాం సో వీరి దగ్గర ఒంగోలు జాతి ఆవులు అయితే ఉన్నాయండి వీటిలో నల్లమడి ఆవులు ఉన్నాయి అలాగే ఎర్రమడికి సంబంధించిన ఆవులు అయితే ఉన్నాయి సో ముందు నల్లమడి ఆవులు చూద్దాము ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు ఏదైతుందో దీని పేరు లక్ష్మి అండి ఇది డాక్టర్ ఆఫ్ యమున అనే దానికి పుట్టడం జరిగింది ఇది ఇప్పుడు మూడు ఈతలు అయితే ఏనిందండి ఇది రోజుకు వచ్చేసి 8 లీటర్లు రెండు పొట్ల మీద 8 లీటర్లు అయితే పాలు ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి ఇది వచ్చేసి కృష్ణమ్మ అండి ఇది డాక్టర్ ఆఫ్ గౌరీ ఇది వచ్చేసి ఇప్పుడు మూడు ఈతలు అయితే ఈనటం జరిగింది ఇది రోజుకు 10 లీటర్లు రెండు పొట్ల మీద కలిపి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగిందండి ఇదైతే దీని పేరు దుర్గా అండి ఇది డాక్టర్ ఆఫ్ సరస్వతి అండి ఇది ఇప్పుడు ఫస్ట్ ఈత ఈనటం జరిగిందని చెప్పడం జరిగింది అయితే ఇది వచ్చేసి రోజుకు వచ్చేసి 4 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి నెక్స్ట్ ఇది వచ్చేసి భవానీ అండి ఇది డాక్టర్ ఆఫ్ మాయా ఇది రెండు ఈతలు ఈనింది ఇది 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి చెప్పారండి ఇది కావేరి ఇది డాక్టర్ ఆఫ్ ఇది కూడా మాయానండి ఇది 4 ఈతలు ఇన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇది 8 లీటర్ల నుంచి రోజుకు 8 లీటర్ల పాలిస్తుందని చెప్పి చెప్పడం జరిగిందండి సో ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా అక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి ఇవన్నీ అయితే వాటికి పుట్టిన దూడలండి వీటి దగ్గర అయితే మిల్క్ కెపాసిటీ అనేది మంచిగా చాలా బాగుందండి మిల్క్ కెపాసిటీ మంచి రోజుకి 8 లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి అలాగే 6 లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి సో మిల్క్ కెపాసిటీ అయితే బాగున్నాయి క్వాలిటీలు అయితే బాగున్నాయండి అవి ఇప్పటి వరకు మనం చూసినవన్నీ నల్లమడికి సంబంధించిన ఆవులండి ఇంకా చివర ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా మీకు నేను తెలియజేస్తాను ఇవైతే వాటి దూడలు ఇప్పుడు ఏవైతే ఇవి కట్టడానికైతే రెడీగా ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇవైతే మంచి ఇప్పుడు కొన్ని అయితే ఎదలోకి వస్తున్నాయి కానీ కొంచెం చిన్నవి అని ఆపాము ఈసారి ఎదకు వచ్చినప్పుడు వీటిని అయితే కట్టిస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి వీళ్ళ దగ్గర ఉన్నవి అయితే ఏ వేయకుండా బయటకైతే అమ్మడానికైతే ఇష్టపడతలేదండి సో మా దొడ్లో పుట్టినాయి కాబట్టి అవే ఉంటాయి వాటిని అమ్మటం ఎందుకు అమ్మటం అయితే పెద్ద ఇంట్రెస్ట్గా వీళ్ళు చూపించట్లేదు అనమాట వీరి దగ్గర పుట్టిన ఏవైతే పశువులు ఉన్నాయో ఇవి దూడలు వీళ్ళే పెంచుకొని మళ్ళీ వాటిని సంతత అనేది అలా అభివృద్ధి చెందుతూ ఉంది సో చూద్దాం అది ఎంతవరకు వస్తాయో అప్పుడు చూద్దామని చెప్పి చెప్పడం జరిగిందండి వీటినైతే అమ్మే ఉద్దేశం అయితే మాకు లేదని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగిందండి మేము ఎంతవరకు మేపగలుగుతాము మా స్తోమత ఉన్నంత వరకు మంద పెరగనిచ్చి అప్పటి వరకు మేము మేపుతాము ఇప్పుడైతే అమ్మే ఉద్దేశం అయితే మాకు ఇప్పట్లో లేదని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ పశువులు అయితే మాకు ఇష్టం కాబట్టి వాటిని అమ్మాలనే ఉద్దేశం అయితే మాకు లేదు సో వాటిని మేమే మేపుకుంటూ ఉన్నాం కానీ అమ్మాలని లేదని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి సో ఇంకొక రెండు ఉన్నాయి మీనాక్షి అండి మీనాక్షి ఇది డాక్టర్ ఆఫ్ అంబిక అండి ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ ఇప్పుడు ఉందండి
ఫస్ట్ లాక్టేషన్ జరిగింది, అంటే తొలిసారిగా ఈత ఏంటం జరిగింది. ఇంకా రెండోది వచ్చేసి ధరణి అండి, ఇది డాటర్ ఆఫ్ లక్ష్మి అండి, ఇది కూడా ఫస్ట్ ఈత అయితే ఈనిందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇంకా ముందుకెళ్దాం, అక్కడ ఎర్రమడి ఆవులు ఉన్నాయి, అలాగే కపిలాయి ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను నేను. ఓకేనండి. సో ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి ఇవి ఎర్రమడి సంబంధించిన ఆవులండి, ఇది గంగా దీని పేరు, ఇది డాటర్ ఆఫ్ లక్ష్మి అండి, ఇది దీని పేరు సింధు అండి, ఇది డాటర్ ఆఫ్ గంగా అండి. ఇది రోజుకు 10 లీటర్ పాలు అయితే ఇస్తుంది, ఇప్పుడు 2 ఈతలు అయితే అయిందని చెప్పి చెప్పడం జరిగిందండి. అలాగే ఇది వచ్చేసి యమున అండి, ఇది డాటర్ ఆఫ్ సరస్వతి, ఇది వచ్చేసి రోజుకు 14 లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది 2 పూటలు కలిపి 14 లీటర్లు, 7 చొప్పున 14 లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అలాగే ఇది వచ్చేసి పార్వతి, ఇది డాటర్ ఆఫ్ యమున అండి, ఇది రోజుకు వచ్చేసి 8 లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగిందండి. ఇక చివరిగా ఇదైతే అంబిక అండి, ఇది వచ్చేసి డాటర్ ఆఫ్ దుర్గా అండి, ఇది వచ్చేసి రోజుకు 10 లీటర్లు పాలు అయితే ఇస్తుంది, ఇది ఇప్పటికి 7 ఈతలు అయితే ఈనిందని చెప్పి చెప్పడం జరిగిందండి. ఈ ఇప్పుడు అయితే వస్తున్నాయో ఇవి దూడలు అండి, ఇవండి వాటికి పుట్టిన దూడలుగా వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఎర్రమడికి సంబంధించిన దూడలుగా ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. అయితే వీళ్ళు దూడలు కూడా వీళ్ళ దగ్గరే ఉంచుకొని మేపుకుంటూ ఉన్నారు, ఇంతవరకు ఎవరికైతే అమ్మలేదైతే మేము బయటకైతే ఇవ్వలేదండి అని మంచి మిల్క్ కెపాసిటీ అయితే మా ఆవులు మంచి మిల్క్ కెపాసిటీ అయితే ఇస్తున్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ జరగడం జరిగిందండి. 2001లో నుంచి ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి మేము పెంచుతూ వస్తున్నాము. ఇప్పుడు 3 ఆవుల నుంచి 63 పశువులు వరకైతే మా ఫామ్లో ఉన్నాయని, అంటే పేదోళ్ళు కానీ అలాగే కోడిదోళ్ళు కానీ ఈ పెద్ద ఆవులు కానీ మొత్తం కలిపి 63 ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే కపిలాకి సంబంధించిన ఆవులు కూడా ఉన్నాయండి, అవి కూడా మీకు నేను ఇప్పుడు వాటి పేర్లు ఏంటి, అవి ఎన్ని పాలు ఇస్తాయి, ఎన్ని ఇతలు ఎన్ని కూడా మీకు చూపిస్తుంది. ఓకేనండి. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కపిల జాతికి సంబంధించిన ఆవులండి. ఇది వచ్చేసి దేవి అండి, ఇది డాటర్ ఆఫ్ దుర్గా అండి, ఇది వచ్చేసి ఇప్పుడు రోజుకు 12 లీటర్లు పాలు అయితే 6 చొప్పున 12 లీటర్లు పాలు ఇస్తుంది, ఇది ఇప్పుడు 3 ఈతలు అయితే వీరికి కంప్లీట్ అయిందండి. అలాగే ఇది వచ్చేసి వాణి అండి, ఇది బయట నుంచి కొనుక్కొచ్చారు, దీంట్లో కపిల దాంట్లో 2 ఈత కొనుక్కురావడం జరిగింది, ఒకటి వాణి, రెండోది తులసి అండి. వాణి ఇప్పుడు 10 ఈతలు అయితే అయింది, ఇది రోజుకు 8 లీటర్లు పాలు ఇస్తుందండి. ఇది వచ్చేసి తులసి అండి, ఇది కూడా బయట నుంచి తీసుకురావడం జరిగింది, ఇది రోజుకు 8 లీటర్లు పాలు ఇస్తుంది, అంటే 4 లీటర్లు 2 చొప్పున 4 లీటర్లు పాలు ఇస్తుంది, ఇది 7 ఈతలు ఇన్నిందండి. ఇది వచ్చేసి గౌరీ అండి, ఇది డాటర్ ఆఫ్ తులసి అండి, ఇది రోజుకు 4 లీటర్లు పాలు ఇస్తుంది, ఇప్పుడు 3 ఈతలు అయితే ఈనింది. ఇది వచ్చేసి వేద అండి, ఇది డాటర్ ఆఫ్ వాణి అండి, ఇది కూడా 4 లీటర్లు పాలు అయితే ఇస్తుంది, ఇది ఒకే ఫస్ట్ ఈత ఈనింది. అలాగే ఇది వచ్చేసి నర్మద అండి, ఇది డాటర్ ఆఫ్ వాణి అండి, ఇది రోజుకు 4 లీటర్లు పాలు అయితే ఇస్తుందండి, ఇది ఇప్పుడు 4 ఈతలు ఈనింది. ఇది వచ్చేసి గోదావరి అండి, ఇది వచ్చేసి డాటర్ ఆఫ్ దుర్గా, ఇది రోజుకు 12 లీటర్లు పాలు అయితే ఇస్తుందండి, ఇప్పటివరకు 3 ఈతలు అయితే ఈనాయని చెప్పి మీకు మనకు చెప్పటం జరిగింది. అంటే ఈ కపిలాలో మాత్రం కొంచెం మిల్క్ హీల్డ్ తక్కువగా ఉన్నాయి, ఒక 2 అయితే బాగా ఇస్తాయండి, అది వచ్చేసి దేవి రోజుకు 12 లీటర్లు పాలు అయితే ఇస్తుంది, అలాగే గోదావరి కూడా రోజుకు 12 లీటర్లు పాలు అయితే ఇస్తుంది, ఆ తర్వాత వాణి రోజుకు 8 లీటర్లు పాలు అయితే ఇస్తుంది, మిగతా అన్ని 4 లీటర్ చొప్పున పాలు ఇస్తాయని చెప్పి వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి. వీరి దగ్గర అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి, అలాగే మంచి వాటిని వీళ్ళు పెంచుకోవడం జరుగుతూ ఉంది. దూడలు కూడా మంచి దూడలు అయితే, పేదోళ్ళు కూడా వీరి దగ్గర మంచి పేదోళ్ళు అయితే ఉన్నాయండి. హైదరాబాద్ లాంటి సిటీల్లో అంటే గడ్డి, ఎండిగడ్డి అలాగే పచ్చిగడ్డి కూడా, అసలు పచ్చిగడ్డి అయితే అసలు ఇక్కడ లేదండి, వీరు పూర్తిగా ఎండిగడ్డి అలాగే దాణాల మీదే ఈ పశువులు అనేది మేపుతూ వస్తున్నారండి. వీరి దగ్గర పచ్చిగడ్డి అనేది అవైలబిలిటీలో లేదు, ఓన్లీ ఎండిగడ్డి అలాగే దాణాల మీదే ఈ పశువులను అయితే మేపుతున్నామని చెప్పి వీరు చెప్తూ ఉన్నారు. వీటి దగ్గర ఉన్న ఈ ఆవులు కానీ దూడలు కానీ మొత్తం 63 శాలతీలను కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే వీటిని బయటకైతే ఎవరికో ఇవ్వలేదు, మేమే అడాప్ట్ చేసుకొని మేమే మేపుతూ వస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఈ గోశాల అనేది ఈ సిటీలో చాలా పెద్దదిగా ఉంది, ఎందుకంటే 63 పశువులు ఈ సిటీలో మేపడం అంటే
చాలా సామాన్యమైన విషయం కాదనమాట. సో ఇంకా మీరు దగ్గర ఉన్నాయి దోడ్లు కానీ ఇవి ఉన్నాయి. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అంత. ఇది షామీర్పేటలో ఉన్నాయండి వీరు. గోశాల ఇంకా ఇంకా మంచిగా అభివృద్ధి చెంది గోవుల అభివృద్ధికి ఇవి తోడ్పడాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఓకేనండి. వీడియో కనుక మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది బటన్ ఒకసారి నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియోలు అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలతో మీ ముందుకు తీసుకొని వస్తాను మీ రైతు బిడ్డ ఛానల్. ఓకేనండి. జై జవాన్, జై కిసాన్. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను కూడా ఉండాలి.